హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. టెస్ట్ 7లో భాగంగా ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్లు ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నల సిరీస్ని మీరు అవగాహన చేసుకుంటే కంప్లీట్గా రివిజన్ అయిపోతుంది, మెదడులో ఫీడ్ అవుతుంది, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సగం భయం పోతుంది 100%. కాబట్టి టెస్టులు చాలామంది రాస్తున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మరి వాళ్ళు ముందంజలు ఉన్నారు. మీరు కూడా రాయకపోతే అన్నీ కూడా అన్లాక్ చేసి పెట్టాము. మరి అంతేకాకుండా ఎన్నిసార్లైనా మీరు రాసుకునే అవకాశం కల్పించాము. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు ఇంకా తెలియకపోతే, ఎలా రాయాలో తెలియకపోతే, మరి సిలబస్ ఏంటో తెలియకపోతే, ఒక్కసారి అన్నీ ఒక్కసారి రాయండి. ఇప్పుడు బాగా సింపుల్గా సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్లే లిస్ట్లో పెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా వినండి 100%. ఎందుకంటే సగం భయం పోతుంది, సబ్జెక్టు మెదడులోకి ఫీడ్ అయిపోతుంది, ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి విద్యలో సామాజిక సంస్థల పాత్ర, ప్రజాస్వామ్య విద్య, విద్యలో సమాన అవకాశాలు, ఆర్థిక విద్య, విద్య మానవ వనరుల అభివృద్ధి, మానవ మూలధనంగా విద్య అనే టాపిక్ను మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటి ప్రశ్న, పాఠశాల సంస్కృతి అనే భావనను ఏ సామాజికవేత్త ఏ సంవత్సరంలో ఏ పుస్తకంలో ప్రస్తావించాడు అనే ప్రశ్న. మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ సామాజికవేత్త పాఠశాల సంస్కృతి అనే భావనను చర్చించాడు ప్రశ్న ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే సింపుల్గా ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్గానే చూసుకోవాలి. మరి విల్లార్డ్ వాలర్ అనే వ్యక్తి రాసినటువంటి పుస్తకం ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్, ఈ పుస్తకంలో ఇతడు పాఠశాల సంస్కృతి అనే భావనను చర్చించడం జరిగింది. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత అని ఎవరు అడగొచ్చు ఎగ్జామ్లో, అప్పుడు మీరు విల్లార్డ్ వాలర్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాలర్ అంటే వాలంటరీ టీచింగ్, వాలంటరీగా టీచింగ్ చేశాడు. మరి అతను చెప్పిన సబ్జెక్టులు పాఠశాలలో ఒకటి సంస్కృతి అంటే కల్చర్ గురించి, ప్లస్ సోషియాలజీ గురించి. మరి సోషియాలజీ అనే టాపిక్లోనే కల్చర్ ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి విల్లార్డ్ వాలర్ వాలంటీర్గా టీచింగ్ చేశాడు పాఠశాలలో, ఏ సబ్జెక్ట్ అంటే సోషియాలజీ, దాంట్లో భాగంగా సంస్కృతి అంటే కల్చర్ గురించి చెప్పడం జరిగింది. మరి బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ అనేటువంటిది 3, రైట్. మరి రెండవ ప్రశ్న, ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనకు ఎంతగానో ప్రభావం చూపిస్తాయి, ఈ ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారి తీయటని ఏమంటారు, ఏమంటారు అంటారు. ఒకటి పీటర్సన్ ఫలితం, 2 ద్వార్ఫ్ ఫలితం, 3 కార్యకరణ ఫలితం, 4 పిగ్మేలియన్ ఫలితం. మరి ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావం చూపిస్తాయి, ఈ ఉన్నత అంచనాలు అంటే ఉపాధ్యాయులు బాగా అంచనాలు పెట్టుకుంటే విద్యార్థులు ప్రతిభను ప్రగతిని చూపిస్తారు, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే, మనము ఆకాశానికి నిచ్చెన వేసుకుంటే చంద్రునైనా చేరుకుంటాం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఏమంటారు ఈ ఫలితాన్ని ఏమంటారంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, పిగ్ అంటే బిగ్ కాబట్టి ఇది ఉన్నత అంచనాలు పిగ్మేలియన్ ఫలితం అంటే. మరి మూడవ ప్రశ్న, ఇతరులతో స్నేహం స్పర్ధలు పెంపొందించుకోవడానికి నైతిక విలువలు పెంపుకు సామాజిక సాంస్కృతిక పాత్రను నిర్వహించుటకు వ్యక్తిగత స్వాతంత్రాన్ని పొందుటకు తోడ్పడేవి ఏవి. చూడండి, స్నేహం స్పర్ధలు మరియు నైతిక విలువల పెంపుకు సామాజిక సాంస్కృతిక పాత్రను నిర్వహించుటకు. మరి ఒకటి పాఠశాలలు అన్నాడు, 2 సమవయస్కులు, 3 ఉపాధ్యాయులు, 4 కుటుంబం. మరి ఈ టాపిక్ మొత్తం కూడా అదే ఉంటుంది. మరి ఏమై ఆన్సర్ ఉండొచ్చు, చూస్తే పాఠశాలలు కరెక్ట్గానే అనిపిస్తుంది, ఉపాధ్యాయులు కుటుంబం కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ ఆన్సర్ సమవయస్కులు అని గుర్తుపెట్టుకోవాలి. సమవయస్క బృందం అనే టాపిక్ మీరు చదివి ఉంటే కనుక ఈ ప్రశ్నలు చేయగలుగుతారు, లేదంటే అందరూ పాఠశాలలు పెట్టి వస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. మరి సమవయస్క బృందం యొక్క లక్షణం ఇది కాదు,
సమవయస్క బృందం యొక్క లక్షణం ఇది కాదు. సమవయస్క బృందం అంటే క్లాస్మేట్స్ కాదు, పీర్ గ్రూప్స్, రైట్. పెద్దవారి ప్రమేయం కమ సహాయం లేకుండా స్వేచ్ఛగా వారే బృందాలుగా ఏర్పడతారు. రెండోది, వీరు శిక్షణ పొందిన వ్యక్తుల నుండి సలహాలను పొందుతారు. మూడో ఆప్షన్, వీరు ముఖ్యంగా వినోద కార్యక్రమాలు నిర్వహించే లక్ష్యంతో ఏర్పడతారు. వీరు ఒకే వయసు వారు, ఒకే అభిరుచి కలవారే ఉంటారు. మరి వీరు ఒకే వయసు వారు, ఒకే అభిరుచి కలవారు ఉంటారు. ఇది 100% కరెక్ట్ ఆన్సర్. పెద్దవారి ప్రమేయం సహాయం లేకుండా స్వేచ్ఛగా వారే బృందాలు ఏర్పడతారు. మరి సమవయస్క బృందం అంటే వారి ఆలోచనలకు తగ్గట్టుగా వారి బృందాలు. పెద్దవాళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి అంటే చేయరు. మరి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. వీరు శిక్షణ పొందిన వ్యక్తుల నుండి సలహాలను పొందుతారు. వీధుల్లో వినాయకులు పెట్టడం, చందాలు వసూలు చేయడం లాంటి పనులలో, క్రీడల్లో లాంటి వాటిలో నిమగ్నం అవుతారు. కానీ వినోద కార్యక్రమాలు నిర్వహించే లక్ష్యంతో వీళ్ళు ఏర్పడరు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. సమావేశ బృందం కేవలం దానికోసమే ఏర్పడరు, దాంట్లో ఒక భాగం మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, సామాన్య అభిప్రాయాలు వైరుధ్యాలతో పరస్పరం రోజువారీ చర్య ప్రతిచర్యలలో పాల్గొనే స్థానిక ప్రజల సమూహాన్ని ఏమంటారు అన్నాడు ప్రశ్న. ఒకటి ముఠాలు, రెండు సమవయస్కులు, మూడు జన సముదాయం, నాలుగు సంస్కృతి. మరి ఏంటి తగ్గు? సామాన్య అభిప్రాయాలు వైరుధ్యాలతో పరస్పరం రోజువారి చర్య ప్రతిచర్యలో పాల్గొనే స్థానిక ప్రజలు అన్నాడు. కాబట్టి ముఠాలు కాదు, సమవయస్కులు కాదు, పెద్దవారి గురించి మాట్లాడుతున్నాడు. సంస్కృతి కాదు, దీన్ని ఏమంటారంటే జన సముదాయం. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. జన సముదాయం అంటే ఏమిటి, ముఠాలు అంటే ఏమిటి, క్లీక్స్ అంటే ఏమిటి, సమవయస్కులు అంటే ఏమిటి అనే పదాలు మీకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. మరియు ఒకే దిశలో సమాచార మార్పిడికి అవకాశం ఉండి, ఒకే దిశలో ఉండి వ్యక్తులను ప్రభావితం చేయగల సంస్థలను ఏ విద్యా సంస్థలో ఉంటారు? చూడండి ఇంత సింపుల్ ప్రశ్న. ఒకే దిశలో సమాచార మార్పిడికి అవకాశం ఉండి వ్యక్తులను ప్రభావితం చేయగల సంస్థలను ఏ విద్యా సంస్థలు అంటారు అన్నాడు. ఒకటి నియత విద్యా సంస్థల, క్రియాశీలన, క్రియాత్మకన, మరియు ఇంకొక ఆప్షన్ మీకు తెలుసు నిష్క్రియాత్మకన. ఆన్సర్ నిష్క్రియాత్మక క్రియా సంస్థలు. మరి ఇక్కడ మీరు డౌట్ పడేది క్రియాత్మక ఉంది, ఇక్కడ క్రియాత్మక ఉంది, ఇక్కడ నిష్క్రియాత్మక ఉంది. మనకు క్రియాత్మక ఉంది, ఇక్కడ నిష్క్రియాత్మక ఉంది. కానీ క్రియాత్మక విద్యా సంస్థలు అనే భావన లేదు. చూడండి క్రియాత్మక విద్యా సంస్థలు అనే భావన లేదు పుస్తకంలో. మళ్ళీ క్రియాశీల విద్యా సంస్థలు ఉంది, క్రియాశీల ఉంది, నిష్క్రియాత్మక ఉంది, కానీ క్రియాత్మక విద్యా సంస్థలు లేదు. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నిష్క్రియాత్మక విద్యా సంస్థలు అనేటువంటిది మనకు ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, విద్య చైతన్యవంతమైన నియంత్రణ ప్రక్రియ, దీని ద్వారా బాలల ప్రవర్తనలో సమాజంలోని ఇతర వ్యక్తుల ద్వారా పరివర్తన తీసుకొని రావడం జరుగుతుంది అని చెప్పిన వారు. విద్య చైతన్యవంతమైన నియంత్రణ ప్రక్రియ, చైతన్యవంతమైన నియంత్రణ ప్రక్రియ. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? చైతన్యవంతమైన అనే పదం ఉంది ఇక్కడ, ప్రక్రియ ఉంది, నియంత్రణ అంటే కంట్రోల్ ఉంది. ఏం తెలిపితే నా అంటే నియంత్రణ. లేదు బ్రౌన్ కలర్ చాలా చైతన్యవంతంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది, లేదా చైతన్య అనే అమ్మాయికి బ్రౌన్ కలర్ అంటే ఇష్టం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, పాఠశాల విద్యలో నమోదును సార్వజనీనం చేయడం కామ ఒకే తరహా నాణ్యతను అందించడం అనే భావనలను వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు? పాఠశాలలో నమోదును సార్వజనీనం చేయడం, నమోదును సార్వజనీనం చేయడం అంటే అందరూ నమోదు కావచ్చు, రైట్. మరి ఒకే తరహా నాణ్యతను అందించడం, అందరికీ ఒకే రకమైన విద్యను అందించడం, ఆడ మగ కుల మత లింగ వివక్ష తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యను అందించడం. మొదటిదేమో అందరికీ అవకాశం పాఠశాలలో జాయిన్ కావడం. మరి దీంట్లో చూడండి, మరి దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అన్నాడు. మరి సమానత్వము, సమాన అవకాశాలు, సర్వ సమానత, సమానత్వం, సమానత్వము, సర్వ సమానత్వ, తర్వాత ప్రజాస్వామ్యము, సార్వజనీనత. మరి దీని యొక్క అర్థం చూడండి, మరి అన్నీ కూడా చూస్తే అలాగే ఉన్నాయి. మరి ఏది ఆన్సర్ ఇక్కడ?
బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమానత్వము మరియు సర్వసమానత. సమానత్వము పాఠశాల విద్యలో నమోదును సార్వజనీయం చేయడం సమానత్వము. ఇదేమో సర్వసమానత, దీని యొక్క అర్థం చూడండి. పేర్లు అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, ప్రజాస్వామ్య విద్య అంతిమ లక్ష్యం కానిది. ప్రజాస్వామ్య విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది అన్నాడు. మొదటిది, విరామ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం. కరెక్టా కాదా? 100% కరెక్ట్. ప్రజాస్వామ్య విద్యలో భాగంగా ఈ టాపిక్ ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. విరామ సమయం ఎందుకు వస్తుందిలే అని తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించగలడం, ఇది 100% కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. దేశం కోసం ఎంతటి త్యాగాన్నైనా విద్యార్థులు చేయడానికి సిద్ధం చేయడం. మరి విద్యార్థులను రాజకీయాల్లోకి ప్రోత్సహించడం. మరి ఈ రెండిట్లో తప్పుగా ఉన్నది ఏమిటి అంటే, విద్యార్థులను రాజకీయాల్లో ప్రోత్సహించడం అనేది ప్రజాస్వామ్య విద్య యొక్క లక్ష్యం కానే కాదు. నెక్స్ట్ ప్రశ్న, రాజ్యాంగంలోని ఈ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలను ఇలా పిలుస్తారు. చూడండి ఇంత మంచి పాయింట్ ఈ ప్రశ్న. ప్రజాస్వామ్యాన్ని అందించే ద్వారం లాంటిది, రాజ్యాంగ తలుపులు తెరిచే తాళం చెవి లాంటిది, రాజ్యాంగానికి గుండె వంటివి, పేదరికాన్ని అణిచివేసే శక్తి లాంటివి, అన్ని కవల పిల్లలాగా ఉన్నాయి. తెలియకపోతే టైం వేస్ట్ చేయకుండా ఏదైనా పెట్టచ్చు మీరు, కానీ తెలుసుకొని పెట్టాలి. మరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నప్పుడు మీరు బందీగా ఉన్నారనుకోండి, తలుపులు తెరిస్తే స్వేచ్ఛ, బయటికి వెళ్తే మీరు అందరూ సమానమే, తలుపులు తెరిచి బయటకు వచ్చారు సమానమే. సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్, అందరూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సోదరి సోదరిమణులు, కాబట్టి బయటికి వెళ్తే సౌభ్రాతృత్వం. కాబట్టి ఇది తలుపులు తెరిచే తాళం చెవి వాటిది. సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్, అన్నదమ్ములు లాంటి వాళ్ళం అందరూ కూడా. నెక్స్ట్ ప్రశ్న, సామాజిక స్థితిలో కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఉన్న వనరులను వ్యక్తుల మధ్య పంపిణీ చేయడానికి ఏమని పిలుస్తారు? చూడండి, సామాజిక స్థితిలో కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఉన్న వనరులను వ్యక్తుల మధ్య పంపిణీ చేయడాన్ని ఏమంటారు? సమత, సాపేక్ష సమానత్వం, నిరాపేక్ష సమానత్వం, సమానత్వం ఉంది. మరి ఇక్కడ ఆన్సర్ ఏమిటి అంటే, ఇది నిరపేక్ష సమానత్వం. ఇది మిగతావన్నీ కూడా తప్పు, ఇది నిరపేక్ష సమానత్వం. మరి సాపేక్ష సమానత్వం అంటే ఏమిటి అంటే, సామాజిక స్థితిలో కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వస్తే సాపేక్ష, తీసుకోకుండా వస్తే అది నిరపేక్ష అని గుర్తుపెట్టుకోండి, నిరపేక్ష అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంచి ప్రశ్న, వెరియర్ ఎల్విన్ కమిటీ, డబుల్ కమిషన్, రేణుకా రాయ్ కమిటీల పరిశీలనలు ఎవరు వెనుకబడుట గల కారణాలను అన్వేషించారు? వెరియర్, ఎల్విన్ కమిటీ, డబుల్ కమిషన్ మరియు రేణుకా రాయ్. రేణుకా రే ఉంటే ఆరోగ్య విద్య. మరి చూడండి, వీరందరూ కూడా షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలక, మైనార్టీలు అంటే మీకు తెలుసు కాదు, వికలాంగులకు కాదు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీలు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెరియర్ అంటే వేరే చోట ఉంటారు, అంటే ప్రపంచానికి దూరంగా అడవుల్లో ఉంటారు. మరి డబుల్ బల్, బలంగా ఉంటారు. మరి రాయ్, రాయడానికి చదవడానికి రాదు, ఎందుకంటే దూరంగా ఉంటారు కాబట్టి, షెడ్యూల్ తెగలు కాబట్టి, కొండ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి, చేపలు పట్టడం, పశుపోషణ, తేనె తీయడం లాంటి పనులలో వీళ్ళు నిమగ్నమయ్యారు కాబట్టి. కాబట్టి అందుకే వీరు వెనుకబడ్డారు. కారణాలు ఏంటో తెలుసుకోమని ఈ ముగ్గురిని వేరువేరు సందర్భాల్లో కూడా నియమించడం జరిగింది. రేణుకా రాయ్, వెరియర్, ఎల్విన్ కమిషన్, డబుల్ కమిషన్, ఎస్టీల యొక్క స్థితి గతులు తెలుసుకోవడానికి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి జాతీయ సమైక్యతను, ద్రవిడ భాషలను పెంపొందించుటకు ఏర్పాటైన విశ్వవిద్యాలయం. చాలా సింపుల్, మీ అందరికీ తెలుసు ఏమిటంటే, జాతీయ సమైక్యతను, పేర్లోనేముంది, ద్రవిడ భాషలు. ద్రవిడ భాష అంటే సర్వసాధారణ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం పేరొందినవి. మళ్ళీ మీ తెలుగు మిత్రులు వేరే ఉండొచ్చు, సర్వసాధారణంగా నాలుగింటి కోసం. మరి ఈ ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్స్టిట్యూన్సీ అనేటువంటి
కుప్పంలో ప్రారంభించడం జరిగింది. మరి ద్రవిడియన్ యూనివర్సిటీ ఎక్కడుందంటే చిత్తూరు జిల్లాలో ఉంది, కుప్పంలో ఉంది. ద్ర చంద్ర ఏంది లేకపోతే ద్ర చంద్ర చంద్రబాబు అని. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాణిలో ఆర్థిక విద్యకు సంబంధించి ఈ జత సరికాదు. ఆర్థిక విద్య గురించి ఈ జత సరికాదు. చూడండి ఒకసారి, ఆర్థిక విద్య అనే పదంను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి షుల్జ్ షుల్జ్ షుల్జ్. మరి ఆర్థిక విద్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి షుల్జే షుల్జే. మరి ఆర్థిక విద్య అనే పదంను మొదటిసారి ఉపయోగించాడు, రైట్? ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి షూ షూ తెచ్చుకున్నాడు. షుల్జ్ షుల్జ్ ఆర్థిక విద్య, రైట్? ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది గ్రంథము, ఇది పదము ఉపయోగించిన వాడు. ఇది గ్రంథము. గ్రంథం అన్నప్పుడు హెన్ అంటే పెన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గ్రంథ రచయిత కాబట్టి పెన్. కో అంటే కోటీశ్వరుడు కాబట్టి ఎకనామికల్గా చాలా గ్రేట్. కోటీశ్వరుడు కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంది, ఇది కూడా కరెక్టే. ఆర్థిక శాస్త్ర పరిభాషల్లో నిరక్షరాస్యుడిని బంజరు భూమితో పోలుస్తారు, అంటే సాగు లేని భూమితో పోలుస్తారు, ఇది కరెక్టే. మరి ఈ మూడు కరెక్ట్ ఉన్నప్పుడు ఇది తప్పు. ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే విద్య ఆర్థిక శాస్త్రం అన్నది మార్షల్ కాదు, ఎవరు? షుల్జ్ షుల్జ్ షుల్జ్. ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే విద్య ఆర్థిక శాస్త్రం అన్నది వెలుగులో దర్శించేది దర్శనం. ఇట గుర్తుపెట్టు ఈ మాట. షూ 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 అంటే మీరు సూర్యుడు గుర్తుపెట్టుకోండి, లేదా షూ వేసుకొని దర్శనానికి వెళ్ళాడు, రిజెక్ట్ అయ్యాడు, అట్ట గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ దర్శించేదే అనే పదం వెలుగులు అనే పదం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్, ఆర్థిక ప్రాముఖ్యం అభివృద్ధి అనేది జాతీయ విద్యపై ఆధారపడి ఉంటాయనే భావన ప్రపంచంలో మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? ఆర్థిక ప్రాముఖ్యం అభివృద్ధి అనేది జాతీయ విద్యపై ఆధారపడి ఉంటుంది ఉంటాయనే భావన ప్రపంచంలో మొదటగా ఎక్కడ ప్రారంభమైంది అంటే అందరికీ తెలుసు, ఇది సోవియట్ రష్యాలో. సోవియట్ రష్యా వీళ్ళు ఎవరిపైన ఆధారపడరు అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లార్జెస్ట్ కంట్రీ కాబట్టి. సోవియట్ రష్యా విస్తీర్ణంలో పెద్దది కాబట్టి సోవియట్ రష్యా. సృష్టిలో ఏ వస్తువు తిరిగి అదే రూపంలో తిరిగి రాదు, అంటే వేరే రూపంలో వస్తుంది, అదే రూపంలో తిరిగి రాదు అని తెలిపే మానవ వనరుల సిద్ధాంతం ఏది? అదే రూపంలో తిరిగి రాదు. ఆ అదే అదే అంటే ఆ ఉంది కాబట్టి అగస్టియన్ సిద్ధాంతం కరెక్ట్. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు మరి క్లాసిక్ సైకిల్ సిద్ధాంతం అంటే ఏమిటి? క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం. ఇది ఎప్పుడే కానీ పునరావృతమయ్యే భావనల గురించి మాట్లాడుతుంది. పునరావృతమయ్యే భావనలు, పునరావృతమయ్యేటేమిటి? వారం సోమవారం మళ్ళీ రాదా, వారము రోజులు నెలలు ఇవి పునరావృతం అవుతాయి, దాని గురించి మాట్లాడేదే క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం. మరి లీనియర్ సిద్ధాంతం, ప్రపంచం సమాజం ఎప్పుడు మారుతూ ఉంటుంది. లీనియర్ నిలకడగా ఉండదు, నీ అంటే నిలకడగా ఉండదు, నిల్లుగా ఉండదు, రివర్స్. అదే సైక్లిక్ లీనియర్ సిద్ధాంతం అంటే సమాజం ఎప్పుడు ఫాస్ట్గా వేగంగా మారుతూ ఉంటుంది, కానీ అది ధనాత్మకమైన కావచ్చు ఋణాత్మకమైన కావచ్చు అని తెలిపేదే సైక్లిక్ లీనియర్ సిద్ధాంతం. నెక్స్ట్ పాయింట్, గుప్త దశ, ఉత్పాదక దశ, జీవిత అవశిష్ట దశ అనే దశలు ఈ అంశంలోని భాగాలు. గుప్త దశ, ఉత్పాదక దశ, జీవిత అవశిష్ట దశ అనే దశలు ఈ అంశంలోని భాగాలు. సృజనాత్మకత, ఆర్థిక భరోసా, మానవ మూలధనం, సాంఘిక పరివర్తన. మరి ఇవన్నీ కూడా తప్పు. మానవ మూలధనంలో భాగంగా ధనం గుప్త ధనం. ధనం ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు. ఉత్పాదకత, జీవిత లక్ష్యం విశిష్టంగా జీవించడం కాబట్టి ధనం. గుప్త అంటే గుప్త నిధులు అంటే ధనం. ఏమైనా కొనుక్కోవచ్చు. ఉత్పాదకత, మరి విశిష్టంగా ఉంటాం ఎందుకంటే ధనం ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న 19, దాదాపు 10 సంవత్సరాలు
యుక్త వయస్సులు పూర్తి స్థాయి ఉద్యోగం చేయకపోవడం వల్ల జరిగే ఉత్పాదక నష్టాన్ని ఏమంటారు? చూడండి, ప్రశ్న ఎంత లాజిక్గా ఉంది. చూడండి, మన ఇండియన్ చట్టాల ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు పనిచేయడానికి వీలేదు. అంటే 14 సంవత్సరాల తర్వాత పనిచేయచ్చు, కానీ ఇండియా గణాంకాల ప్రకారం 14 నుంచి 24 సంవత్సరాల వారు ఇంకా సంపాదించే అవకాశం కూడా రకరకాల చదువుల్లో ఉన్నారు. అంటే అవకాశ వ్యయం అంటారు దీన్ని. ఎందుకంటే అవకాశం ఉండి కూడా చేయలేకపోతున్నారు కాబట్టే దీన్ని అవకాశ వ్యయం అంటారు. మరి ఇచ్చినటువంటి ఆప్షన్ తీసుకుంటే సాంఘిక వ్యయం, ప్రైవేటు వ్యయం, అవకాశ వ్యయం, సమవ్యయం. మరి సాంఘిక వ్యయం అంటే ఏమిటి? సాంఘిక వ్యయం అంటే పాఠశాలలో పునరావృతమయ్యే, పునరావృతం కాని వాటిపై మనం పెట్టే ఖర్చు. పునరావృతమయ్యే అంటే స్కూల్ బిల్డింగ్ ఒక్కసారే కడతాం, కంపౌండ్ వర్క్ ఒకటేసారి కడతాం, వస్తువులు ఒకటేసారి తెలుస్తాం, దాని పునరావృతం కాని. పునరావృతమయ్యే అంటే జీతాలు ప్రతి నెల ఇవ్వాలి, ఉపాధ్యాయుల జీతాలు. పునరావృతం, పునరావృతం కానటువంటి అంశాలపై పెట్టే ఖర్చును సాంఘిక వ్యయం అంటారు. ఇది క్లియర్. ప్రైవేటు వ్యయం, తల్లిదండ్రులు పిల్లల ఫీజులపై, మరి ఇది ఇండివిజువల్ కాబట్టి సమాజానికి సంబంధం లేదు కాబట్టి, పిల్లల చదువులపై, పుస్తకాలపై, యూనిఫామ్లపై పెట్టే ఖర్చును ప్రైవేటు వ్యయం అంటారు. అవకాశ వ్యయం అంటే ప్రతి సమవ్యయం అనే పాయింటే లేదు మనకు. చివరిది మంచి ప్రశ్న, యూనిట్ వ్యయంలో భాగంగా ఉన్న సూత్రానికి సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి. మీకు తెలుసు ఆ సూత్రం, ఆ సూత్రంలో అన్ని కూడా ఇవ్వడం జరిగింది. క్యూ అంటే ఏమిటి? బోధనోపకరణాల ఖర్చు. ఓ 100% కరెక్ట్. క్యూ బోధనోపకరణాల ఖర్చు, 100% కరెక్ట్. మరి జే సహపాఠ్య కార్యక్రమాలపై ఉపాధ్యాయులు పెట్టే ఖర్చు. జే కరెక్టే, సహపాఠ్య కార్యక్రమాలు. టి బోధనా సిబ్బంది జీతాలు, కరెక్టే. మరి మీటింగ్లలో చేసే ఖర్చులను చూపించేది ఎమ్ కాదండి. ఎమ్ అంటే మిస్లీనియస్ అన్నట్టు. ఇక్కడ మిస్లీనియస్ అంటే మీకు తెలుసు ఏంటంటే అదనపు ఖర్చులు, అనుకోకుండా వచ్చే ఖర్చులు మిస్లీనియస్ అంటారు. జిరాక్షులు తెప్పించడం, టీలు తెప్పించుకోవడం లాంటివి. మరి ఎన్ అంటే విద్యార్థుల సంఖ్య, కానీ ఇక్కడ ఏముంది, పాఠశాలలో ప్రతిభ చూపే విద్యార్థుల సంఖ్య అని ఉంది. కాదు, తప్పు, కేవలం విద్యార్థుల సంఖ్యను చూపిస్తుంది. ఏ బోధన సిబ్బంది జీతాలు. మరి ఏ అంటే బోధన సిబ్బంది జీతాలు కాదండి, బోధన సిబ్బంది జీతాలు టీని చూపిస్తుంది. మరి బోధన సిబ్బంది జీతాలు కాదు, బోధనేతర సిబ్బంది జీతాలు. ఇది బోధనేతర క్లర్కులు, అటెండర్లకు సంబంధించింది. మరి దీంట్లో సరైన వాటిని ఎన్నుకోమంటే మీకు ఎన్నుకుంటారు ఆన్సర్ 1, 2, 3. అంటే 3 కరెక్ట్గా ఉన్నాయి, 3 తప్పులుగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 3 కరెక్ట్గా ఉన్నాయి, 3 తప్పులుగా ఉన్నాయి. సో ఇది మనకు ఈ టాపిక్ పైన. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్లో ఎగ్జామ్స్ రాయండి, టెలిగ్రామ్ గ్రూప్లో వీడియో ఉంది. మీకు ఏ అనుమానంలో ఉన్నా మన యాప్ ఉందనే విషయాన్ని మర్చిపోద్దు. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మరి ప్లేస్టోర్లో జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని యాప్ టైప్ చేస్తే వచ్చేస్తుంది, మీ అందరి సెల్లో ఉండాల్సిన యాప్. ఆల్ ది బెస్ట్.